హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో మీ అందరికి కూడా స్వాగతం. హోప్ మీరందరూ కూడా ఈరోజు మంచి ట్రేడ్ తీసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సేమ్ మనం టెలిగ్రామ్లో కూడా అప్డేట్ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ టైమింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రా డే ట్రేడర్కి. ఓకే, ఎనీహౌ నవ్ ఏంటంటే మనం ఇక్కడ టాటా మోటార్స్లో బేరిష్ స్ప్రెడ్ అనేది వేసాము కాల్స్ సెల్ చేయటం ద్వారా. దీనికి అవసరమైన క్యాపిటల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 33,000 రూపాయలు. క్యాపిటల్ తగ్గించుకోవడానికి కాల్ని అమ్మాము, ఎందుకంటే సెల్ అమ్మితే మనకి సెల్ చేయడం వల్ల కాల్ని మనకి ఎక్కువ మార్జిన్ అనేది బ్లాక్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే కాల్ అనేది సెల్ చేయడం జరిగింది, ఎనదర్ కాల్ అనేది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓవర్ నైట్ రిస్క్ను కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ కాల్ అనేది బై చేయడం అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ మనం అనుకున్న డైరెక్షన్లో అయితే మార్కెట్ మూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక్కడ టాటా మోటార్స్లో మనం చూసింది ఫస్ట్ మనం ఓఐ డేటా అనేది చూసిన దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ 400 odd levels అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి హయ్యెస్ట్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేసింది బ్రేక్ డౌన్ దగ్గర. సో ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాప్స్ గురించి ఈరోజు వీడియో అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. మన ఛానల్లో ఒక ట్రేడర్గా ఎదగాలి అంటే, ఒక ట్రేడర్గా ఆలోచించాలి, ఒక ట్రేడర్గా ఎదగాలి అంటే ఫ్రెండ్స్ వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు కాంటెంట్ అనేది నా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి హార్ట్ అండ్ సోల్ అనేది యూస్ చేసి ఈ వీడియోస్ అనేది ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాను. ఒకసారి వీడియో చూడండి, నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు మార్కెట్ అనేది చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్ ప్యాటర్న్సే మనం డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో పెద్దగా రాకెట్ సైన్స్ ఏం లేదు. రాకెట్ సైన్స్ అయితే నాకు ఇంకా ఏం కనిపించలేదు. సో అబ్జర్వ్ చేస్తే మనకి ఈ పాయింట్ చూడండి, 38,200 levels రఫ్గా మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇదేంటి ఫ్రెండ్స్, డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అంతే, వెరీ సింపుల్గా చెప్పాలంటే ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్ అయిద్దో మనం ఏం చేస్తాం, ఈ బ్రేక్అవుట్ అంటాం డౌన్ సైడ్. బ్రేక్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, షార్ట్ చేస్తాం, ఈ స్మాల్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఒకవేళ రాంగ్ అయిందనుకోండి ఫ్రెండ్స్ ఒక 1 రూపీ పోద్ది, అదే వర్కౌట్ అయిందనుకో మనకి 2 రూపీస్ వస్తాయి అనమాట. ఈ విధంగా ఏంటంటే రిస్క్ రివార్డ్ అనేది ఇక్కడ మనకి వర్కౌట్ అవుతుంది. ఇంతకుమించి పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్ దీంట్లో, మార్కెట్లో కిందకి పైకి మూవ్ అవుతూ ఉంది. బట్ ఏంటంటే ఆల్ టుగెదర్ మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ యూస్ చేసి వీటిని ఐడెంటిఫై చేయగలిగితే మంచి రివార్డ్స్ అనేవి వస్తాయి. దానికోసం మనం అదర్ టూల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అగైన్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రాడర్ ఇండెక్స్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బ్రాడర్ ఇండెక్స్ మనం చూస్తే ఫ్రెండ్స్ ముఖ్యంగా మెటల్స్ మళ్ళీ మెల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. దట్ ఈస్ ద రీజన్ మనం అనుకున్నాం ఇప్పుడు మార్కెట్స్ అనేది సెక్టార్ రొటేషన్ అవుతుంది ఫ్రెండ్స్. రొటేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకరోజు బాగానే ఉంటుంది, రెండో రోజు డౌన్ అయిపోతుంది. మనం చూసాం ఎఫ్ఎంసీజీ చూసాం, ఈవెన్ ఐటీ చూసాం, ఐటీ కూడా రికవర్ అయినట్టు మళ్ళీ ఏంటంటే ఇమీడియట్గా రొటేట్ అవుతుంది అనమాట. అంటే ఒకరోజు బయింగ్ ఇంకో రోజు సెల్లింగ్ అనేది జరుగుతుంది. మార్కెట్ కండిషన్ అయితే ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం బ్యాడ్గానే ఉంది. సో బీ కేర్ఫుల్ అన్లెస్ అంటిల్ ఏంటంటే మనకి సిప్ చేస్తే మాత్రం దట్స్ ఓకే, బట్ ట్రేడింగ్ పర్పస్ బుల్లిష్ పొజిషన్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇకపోతే ఫార్మా అనేది కొద్దిగా పాజిటివ్గా ఉంది, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే అన్నీ కూడా కొద్దిగా ప్రెషర్లోనే కనిపిస్తున్నాయి. అండ్ వరల్డ్ ఎలా ఉంది గ్లోబల్గా అనేది చూద్దాం ఫ్రెండ్స్. టాప్ లూజర్ వచ్చేసరికి నిఫ్టీ 50 అండ్ క్యాక్ ఫ్రెంచ్ ప్రస్తుతానికి ప్రెషర్లో ఉంది, జర్మనీ కూడా ప్రెషర్లో ఉంది, లండన్ ప్రెషర్లో ఉంది, సౌత్ కొరియా కొద్దిగా న్యూట్రల్గా ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. అంటే కొంత ఆ షార్ట్ రికవరీ అనేది కనిపిస్తుంది డౌ జోన్స్లో, ఎందుకంటే కంటిన్యూస్గా దాదాపుగా 20 డేస్ నుంచి కంటిన్యూస్గా పడిపోతూనే ఉంది. ఆల్మోస్ట్ 20 డేస్, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ డేస్, అబౌట్ 14 డేస్ పైన అయితే కంటిన్యూస్గా పడిపోతూ ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే కొంత షార్ట్ రికవరీ అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది మార్కెట్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ చైన్ అనేది చూద్దాం. మనకి సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, దాని తర్వాత బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా, ఈ 4 పాయింట్లు అనేది మనకి ఓఐ డేటా ద్వారా చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేద్దాం, 16,900 and 16,950 ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఎడదామనే ఆప్షన్స్ ఏటీఎమ్ కాల్ సైడ్ అండ్ ఏటీఎమ్ పుట్ సైడ్ చూస్తే ఫ్రెండ్స్ ఏ స్ట్రైక్ దగ్గర ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో అనేది మనం డైలీ అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి హయ్యెస్ట్గా రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్ రౌండ్ నెంబరు 17,000 దగ్గర, ఓకే 159,000 క్వాంటిటీ కాంట్రాక్ట్స్ అనమాట. అంటే లాట్స్ ఇవి 159,000 లాట్స్ అనేది సెల్ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా ఇమీడియట్గా మనకి రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఫ్రెండ్స్ 17,000 దగ్గర మనకి కనిపిస్తుంది క్లియర్గా. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 17,100 రెసిస్టెన్స్ సైడ్, మనకి 17,100.
దాని తర్వాత ఫ్రెండ్స్ మనం పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. హైయెస్ట్గా అంటే అగైన్ 17,000 దగ్గర ఉంది, మనకి 18,900 లాట్స్ అనేది ఉన్నాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 16,900, ఇక్కడ వచ్చేసరికి మనకి డబుల్ ఉందన్నమాట డిఫరెన్స్. ఇక్కడేమో 8.9, అక్కడేమో 1.5, ఆల్మోస్ట్ డబుల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఎనీహౌ ఏంటంటే మనకి 16,900 అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కాదు, వీక్ సపోర్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ కనిపిస్తూ ఉంది. బట్ 17,000 దగ్గర కూడా ఉంది ఇంద మనీ కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయట్లేదు ఆల్టుగెదర్. బట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్ ఈరోజు హెవీగా 17,000 కాల్ అయితే సెల్ చేశారు. ఐ థింక్ వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది 17,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని. చూడండి, ఒకరోజే 1,00,000 క్వాంటిటీ అనేది, లాట్స్ అనేది సెల్లింగ్ అనేది చేశారు. దాని తర్వాత రౌండ్ నెంబర్ 17,100 దగ్గర 80,000 క్వాంటిటీ అనేది, లాట్స్ అనేది సెల్ చేశారు ఫ్రెండ్స్. ఆబ్వియస్గా ఏంటంటే 17,000 and 17,100 అనేది ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్లో ఎక్కువగా కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి పుట్ సైడ్ చూస్తే ఓన్లీ 17,000 దగ్గర 12,000 మాత్రమే రాశారు, చాలా లెస్ క్వాంటిటీ అనమాట. దాని తర్వాత అన్నీ కూడా ఎగ్జిట్ అయిపోయారు ఫ్రెండ్స్, ఓకేనా. సో నాకైతే ఎలా అనిపిస్తుందంటే ఇది 80 and 20 లాగుంది. సో 80 బుల్స్ ఉన్నారు, 20 బేర్స్గా కనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మార్కెట్ ఆల్ టుగెదర్ ప్రస్తుతానికి మనకి ఆ బేరిష్ సెంటిమెంట్లో నడుస్తూ ఉంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ఫ్రెండ్స్. మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 17,000, దాని తర్వాత ఇమీడియట్ రెసిస్టెన్స్ 17,100. 17,000 దగ్గర కొద్దిగా పుట్టు రాశారు కానీ ఫ్రెండ్స్, బట్ అది మనం కన్సిడర్ చేయొచ్చో లేదో అనేది కొంచెం డౌట్, ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఉంది అండ్ అండ్ ప్రైస్ అనేది కూడా మనకి ఇందామని అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ మనం ఇమీడియట్గా 16,900 లేదు అంటే 16,800 అనేది మనం సపోర్ట్గా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ బెరిష్గా ఉంది కాబట్టి మనం రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు, మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే తీసుకుందాం ఫ్రెండ్స్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టుడే సెషన్. హోప్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.